हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोज वीडियो लो ऊर्लो उन्ना गंगानम्मा अम्मवारी गुड़ी संबरम वीडियो नी मी अंदर तो शेयर चेयबोतुन्नानु। ऊरु एप्पुडु वेल्लानु अनुकुंटुन्नारा? वन वीक बैक कोंचेम पनुंडि नेनु ऊरु वेल्लानु। एंदुकु वेल्लानु अनेदि कूडा मीकु नेनु नेक्स्ट वीडियो लो पोस्ट चेस्तानु। मीकु कनिपिंचेदि अम्मवारी गुड़ गंगानम्मा अम्मवारु कोडूरु। इदि अम्मवाळ्ळ इंटिकि अलागे अत्तय्य वाळ्ळ इंटिकि मध्यलो उंटुंदि कोडूरु अनेदि। అక్కడ గుడి సంబరం అనేది చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఉగాది నెక్స్ట్ డే ఈ గుడి సంబరాన్ని చాలా బాగా చేస్తారు। లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ వల్ల అలాగే లాక్డౌన్ పెట్టారు కదా, అందువల్ల గుడి సంబరం అనేది జరపలేదు। ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారు। ఇంకా ఎర్లీ మార్నింగే మేము వచ్చేసాము ఖాళీగా ఉంటుందని। ఫస్ట్ అక్కడ రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ అమ్మవారిని మీకు చూపించేది గంగానమ్మ అమ్మవారు। ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట, మేము పొద్దున్నే 7:30 కల్లా వచ్చేసాము। ఆ టైం అయితే గుడి అనేది కొంచెం ఖాళీగా ఉంటుంది। ఇంకా అమ్మవారికి ఎదురుగుండానే పోతురాజు స్వామి ఉంటారు, పోతురాజు స్వామి పక్కనే ఉయ్యాల ఉంటుంది। చిన్న పిల్లల్ని ఉయ్యాలలో వేసి అమ్మవారి ఆశీర్వాదం కోసం ఉయ్యాలలో వేసి అలా తీస్తారన్నమాట, కొంచెం సేపు ఊపి అలా తీసేస్తారు। నెక్స్ట్ ఇంకా బయటికి రాగానే అక్కడ లడ్డూలు కూడా అమ్ముతున్నారన్నమాట। ఇంకా మీకు చూపించేదంతా కూడా గంగానమ్మ అమ్మవారి గుడి బయట అన్నమాట। ఇదంతా శిల్పాలు చాలా బాగా ఉన్నాయి చూడండి। ఈ అమ్మవారి సంబరం అనేది చాలా బాగా చేస్తారు। సంబరానికి 5 రోజులు ముందే అమ్మవారిని ఉత్సవ విగ్రహం అంటారు కదా, ఆ విగ్రహాన్ని బయటికి తీసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ కూడా అమ్మవారిని ఊరేగింపుగా తిప్పుతారు। అందరూ కూడా అమ్మవారు వచ్చేటప్పుడు ముందు నీళ్లు పోసి తర్వాత కొబ్బరికాయ చీర అలా ఇస్తారన్నమాట। చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా అమ్మవారు తిరుగుతారు। ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫస్ట్ గేదెలను అనేవి ఇక్కడ గుడి చుట్టూ తిప్పుతారనమాట, 3 రౌండ్లు కంపల్సరీ తిప్పుతారు। ఊళ్ళో ఏంటంటే గేదెలు ఉంటాయి కాబట్టి గేదెల్ని ఆవుల్ని ఏవి ఉంటే అవి తీసుకొచ్చి బళ్ళు కూడా మన టీవీఎస్లు కానీ లేకపోతే హీరో హోండాలు కానీ ట్రాక్టర్లు కానీ టాటా మ్యాజిక్లు కానీ ఆటోలు అన్నీ తీసుకొచ్చి తిప్పుతారనమాట। మీకు సౌండ్ బాగుంటుందని చెప్పి మధ్య మధ్యలో నేను సౌండ్ అనేది అలాగే ఉంచేస్తున్నాను, డప్పుల సౌండ్ చాలా బాగుంటుందని చెప్పి। చూడండి ఎడ్ల బండి మీద వచ్చారు వీళ్ళు, డప్పులతో వెళ్తున్నారన్నమాట। అలాగే ఇక్కడ గేదెలను కూడా బండిలో ఎక్కించి తీసుకొస్తున్నారు చూడండి, గులాం బాగా జల్లుతారు। ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా గేదెల్ని మార్నింగ్ పూట అలా తిప్పేసి 9, 10 ఆ టైం నుంచి నైవేద్యం అనేది తీసుకొస్తారు, అందరూ నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారికి। ఈవినింగ్ వచ్చేసి గుడి సంబరం చాలా బాగా చేస్తారనమాట, డీజేలు పెట్టి ఈవినింగ్ పూట ప్రభలు కట్టుకొని వస్తారు। మీకు నైట్ టైం గుడి చూపిస్తున్నాను చూడండి, లైటింగ్ చాలా బాగా పెట్టారు। ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా డీజేలు పెట్టేసి, ఇప్పుడు డీజే అనేది కామన్ అయిపోయింది కదా, డీజే పెట్టేసి మేకపోతుల్ని కోడిని తీసుకొచ్చి గుడి చుట్టూ తిప్పి అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించేసి నెక్స్ట్ డే అది వాళ్ళు కోసుకొని తినేస్తారనమాట। ఇంకా మీకు చూపించేదంతా నైట్ టైము గుడి దగ్గర అన్నమాట, షాప్స్ కూడా చాలా బాగా పెడతారు ప్రభా, అది మీకు కనిపించేది ప్రభ కట్టుకొని వస్తారనమాట డప్పులతో డీజిల్ పెట్టుకొని। యూత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సంబరాన్ని, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా డాన్స్ అనేది కంపల్సరీ వేస్తారు। ఆ సౌండ్కే మనకి డాన్స్ అనేది వేసేయాలనిపిస్తుంది, అంత బాగా డప్పుల సౌండ్ కానీ లేకపోతే డీజే మ్యూజిక్ సిస్టమ్ కానీ చాలా బాగుంటుంది। కొన్ని కొన్ని షాప్స్ నేను ఎక్కువ తీయలేదు, జనం అయితే కొంచెం పర్లేదు, అంత బాగా రష్గా అయితే లేరు కానీ ఓకే పర్లేదు, అక్కడక్కడ మీకోసం కొంచెం షూట్ చేశాను నేను। పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సంబరాలన్నీ కూడాను। ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంటుందని చెప్పి అలాగే పోయి వదిలేస్తున్నాను నేను, ఇక్కడ ఏం చెప్పట్లేదు। నేనేంటంటే ఇంకా టైంకి వెళ్ళాను కాబట్టి ఇంకా పండగ కూడా ఉంది కదా, పండగ నెక్స్ట్ డేనే ఈ సంబరం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా అంతేను। ఉగాది పండుగ నెక్స్ట్ డే అనేది గంగానమ్మ సంబరం, ఎవ్రీ ఇయర్ కూడా అలాగే చేస్తారు। సో అందుకని చెప్పి నేను ఇంకా సంబరంకి అక్కడే ఉండిపోయాను అన్నమాట। ఇక చూడండి ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, డీజే అనేది కంపల్సరీ ఉంటుంది। నైట్ టైం చాలా బాగా అమ్మవారి గుడి సంబరం అనేది జరుగుతుంది, అదే అక్కడ లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు కదా, ఈ ఇయర్ కొంచెం ఇంకొంచెం బాగా చేశారు సంబరం అనేది। ఇంకా షాప్స్
అన్ని రకాల షాప్స్ ఉంటాయి అన్నమాట ఖర్జూర పళ్ళు చెరుకు గడలు ఇవన్నీ కూడా అమ్ముతారు అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గుడి సంబరాన్ని చాలా బాగా జరుపుకుంటారు ఆ రోజు తెల్లవార్లు కూడా గుడి సంబరం అనేది జరుగుతుంది నెక్స్ట్ డే కూడా జరుగుతుంది టూ డేస్ బాగా జరుగుతుంది సంబరం అనేది సో ఈ వీడియోని ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్